ఏంటో అందరికి నమస్కారం అండి. తమలపాక నుండి కేఎఫ్సీ స్టేపులు ఏదైనా కొత్తగా ఉండదాం. ఊరు బీగరారా బాబు అంటే వస్తానని చెప్పండి, 5 గంటల తర్వాత వచ్చిండి. వచ్చిన తర్వాత నా మాటలు ఎక్కకండి, వాళ్ళ మావిడాకితో పులిహేర కలిపేస్తుందండి ఇత్రాక్ మహమ్మడు. ఊరే తమలపాకు కట్ట పోజేసిన కానీ చాలు కానీ రారా బాబు అన్నా సరే వస్తలేదండి, 5 నిమిషాలు ఆగాలంట. ఊరి గసగసలు అమ్ముకుండి కూడా మీకు ఇలా కాదని ఫోన్ అయితే వీడియో చేసిన తర్వాత ఇస్తానని ఫోన్ అయితే లాగేసుకున్నానండి. ఇప్పుడైతే నండి తమలపాక నన్ను ఊరి మైకా కవర్లు అమ్ముకుండా కూడా నటరావు వండుతానని వచ్చాడండి. వచ్చిన తర్వాత నన్ను మైదాబిన్ మహమ్మడ సామాన్ ఎక్కడని అడిగాడండి. నేను బ్రో సినిమాలో సిటీకి తెచ్చినట్టు సామానం తెచ్చానండి. కొంచెం ఎడిటింగ్ అట్టి ఉంటదండి ఏమనుకోకనే. ఇయ్యరా బాబు తామలపాకు వండటానికి సామానం ఎలా వండుతావు నాకు తెలియదు కానీ సూపర్ ఉండాలని చేతికి తెచ్చానండి. మీరు అయితేనండి వీడియోని ఫుల్ వరకు చూసి ఒక లైక్ కొట్టండి. ఫస్ట్ కొంటే అయితేనండి చికెన్ లెగ్ పీస్ శుభ్రంగా కడుక్కోవాలంటండి. తర్వాత అండి తామలపాక చెప్తున్నానండి కత్తి తీసుకుని నోట్లు అయితే పెట్టాలంటండి. తర్వాత అండి ఒక ప్లేట్లోకి ముక్కలన్నీ వేసుకునండి. అచ్చి ధనియాల పౌడర్ అయితే వేసుకోలేండి లైట్ గా. మా తామలపాకండి ఊరే అరటికాయలు అమ్ముకుంటూ కూడా అలవనల్ పేస్ట్ ఎంత వేయాలరా అంటే అప్పుడండి ఎలకలు పట్టుకుని మొహమ్మడ కాపాడతలేదా చూసి చెప్పు అన్నాడండి. మీరు కూడా చూసే ఉంటారు కదండి ఎంత కొంత అండి మీరు ఉన్నప్పుడు. తర్వాత అండి అచ్చేవో అచ్చేవో కానీ పసుపు అయితే వేసుకోవాలంటండి. పసుపు వచ్చి పది చికెన్ దాంట్లో ఎందుకు వేస్తారంటండి. చికెన్ ముక్కలు నీసుకొంపు రాకండి ఉండడానికి అండి. కాకండి మీకు ఏమైనా ఇంకా తెలితే కామెంట్ చేయండి. తర్వాత అండి చికెన్ మసాలా పొడి వేసుకోవాలండి సరిపడగా. తర్వాత అండి ఉప్పు కారం అయితే వేసుకోండి మీకు సరిపడగా. తర్వాత అండి మాసం ముక్కలకి మసాలాలు బాగా అంటుకునేలాగండి చేతితో అయితే నలిపేసుకోవాలండి. కట్టకంటేనే 3 గంటలు అయితేనే ఇలాగ మసాలాలు అట్టి ఇచ్చేసి పక్కన వేసుకోవాలంటండి. 3 గంటలు అయితే ముక్కలకి మసాలాలు బాగా పడతాయంటండి పక్కన వేసుకోవాలంట. తామలపాకడు చెప్పాడు తమలపాకండి రూపాయి యాక్టింగ్ చేయమంటే 10 రూపాయలు యాక్టింగ్ చేస్తున్నాయండి అందం మహమ్మడు. తర్వాత అండి కాలిఫ్లవర్ మొక్కచిన్న బిన్నగానండి ఇంకో గిన్నె తీసి గిన్నెలోకి వేసుకోవాలండి. మైదా పిండి బిస్కింగ్ పౌడర్ రాసి చూడరే లేకపోతే మొత్తం తిన్నాక చచ్చిపోతామేమో. అట్లాగే అండి సరిపడక మైదా పిండి వేసుకోవాలండి. ఆ తర్వాత అండి చికెన్ మసాలా కొంత ఉప్పు కారం కొంత వేసుకోవాలండి. కొంత అంటే మీకు అర్థం అవ్వలేదు కదండి కొంత అంటే కొంచెం కొంచెం అండి. ఉప్పు కారం కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత అండి బాగా కలిపేసుకోవాలండి. మామూలు పగ్గడాలు చుట్టాలు కాగలు ఉన్నాయి ముక్కల కోసం తెగర్చేతనే. తర్వాత అండి గిన్నె తీసుకుని పక్కనట్టు ఇంకో గిన్నె తీసుకునండి ఇందులోకి 3-4 కోడిగుడ్లు చితకొట్టు వేసేసుకోవాలండి. తర్వాత అండి తాడు డబ్బా మీద రేకిచ్చి గోకినట్టు తామలపాకడి కలిపినట్టు కలిపేయాలండి. మా తామలపాకడండి కత్తితో ఎలా కలిపాను కోడిగుడి సోనా అని అడుగుతున్నాడు అండి మిమ్మల్ని. మీరైతే కామెంట్ చేయండి రేగి డబ్బా మీద తారు కలిపినట్టు కలిపాడని. అందులోకి రా తామలపాకడు చూడండి లేచి బయట తెస్తే వండుతాకి వండుతూ మనిషి తినేస్తానండి మామూలు అమ్ముకునేవాడు. ఇకండి ఇంకో గిన్నె తీసుకునండి ఆ గిన్నెలోకి లేచి ప్యాకెట్ లో చిప్స్ అన్ని తీసుకోండి. తర్వాత చేతితో బాగా నలిపించుకోవాలండి. తర్వాత నీ 3 పక్కనెట్టుకునండి. 3 గంటలు కలిపేసి పెట్టుకున్న చికెన్ తెచ్చుకునండి. ఒకసారి అండి ఫస్ట్ కొంట కలుపుకున్న మైదా పిండి కార్న్ఫ్లవర్ పిండిలో మాసం ముక్క పెట్టి బాగా కలిపేసుకోవాలండి పిండి అంటుకునేలాగా. తర్వాత కోడిగుడ్లు చేత కూడా గిన్నెలో పోసింది కదండి ఆ గిన్నె తీసుకుని గిన్నెలో ముంచాలండి. ముంచుతూ ఏంటంటే మాసం ముక్కనండి సొంటరంతా మాసం ముక్క కట్టుకునేలా బాగా కలిపేసుకోవాలండి. ఆ తర్వాత అండి ఇంకో గిన్నెలో లేసి ప్యాకెట్లు చేత కూడా పెట్టుకున్నాం కదండి దాంట్లో లేసి ముక్కలు అంటుకునేలాగా బాగా కలుపుకోవాలండి. తర్వాత అండి మాసం ముక్కలకి అన్ని బాగా అంటించేసిన తర్వాత అండి పెనం తీసుకునండి. ఆ పెనంలోని ఒక నీరు చెక్క లేకుండా బాగా తుడుచుకున్నాం దులుపుకోనండి. గ్యాస్ పొయ్యి మీద పెట్టి గ్యాస్ పొయ్యి అంటించాలండి.
ఆ తర్వాత మీకు సరిపడక ఆయిల్ అయితే తీసుకోండి. ఆయిల్ ఎంత అయిలో మాకు తెలియకండి, కేజీ మంచి నూనె అయితే వేసేసామండి. ఆ తర్వాత మా అమ్మ వచ్చాకండి, ఒరే బుద్ధుంది ఎదవా తొక్కు వేసుకోవచ్చు కదా అన్నదండి. ఏమో దెబ్బలు తింటానేమో అనండి, తమలపాకుడి మీదకి అయితే దొస్తానండి ఆడేసేటది. అయితేనండి ఆయిల్ చూసుకుని వేసుకోండి. తర్వాత అండి తొక్కువ మంటలో గ్యాస్ పెట్టుకునండి. తమలపాకుడు వేసినట్టు ఒక్కొక్క ముక్క జాగ్రత్తగా వేసేసుకోవాలండి. మేమైతేనండి నాలుగు జాయింట్ ముక్కలు వేసిద్దాం కదండి ఇందులోని. పెనం అనేది సరిపోతలేదండి, అందుకే రెండు వేసాం. తినండి, ఎలాగ ఉండేసాం మాకు తెలియదు కానీ కేఎఫ్సి టైప్ లో చూడటానికి భలే ఉందండి. అమ్మ అయితేనండి చూడటానికి నోరు ఊరిపోతుందిరా, ఫస్ట్ కొంటా నేను తింటానరా అనేసి అన్నదండి. ఒకటి తీసుకో, తమలపాకుడు నేను కష్టపడి చేసాం. ఎలా ఉంది? మా అమ్మకి అయితే బాగా నచ్చేసిందండి. మా అమ్మ మొఖం చూస్తే మీకు అర్థమైపోద్దండి మేము ఎలా ఉండమో. నిజంగా కేఎఫ్సీలో తిన్నట్టుంది ఈ లెగ్ పీస్ కరకల్లాడతా. మన రెస్టారెంట్ లో తింటాం చూడు, సేమ్ అలా ఉండేహారా సూపర్ ఉంది. ముక్కలు బాగా కుడికి అవి భలే ఉన్నా ముక్క భలే కుడుతుంది. ముక్క చూడండి నంబరు భలే ఉడికింది లోపల, అదిగో చూడండి ఎలా ఉడికిపోయిందో, తొండల తొండల కింద ఉడికిపోతుంది, కాలిపోతుంది చెయ్య భలే ఉడికిందండి. అబ్బా భలే వచ్చింది, మనం రెస్టారెంట్ పెట్టి అయితే బాగున్నాయి మనం కూడా. తామలపాకుడు ఎలా ఉడికాడు సూపర్ ఉండేసాడండి. మీరైతే ఒక లైక్ చేయండి, ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చి ఉంటుంది, ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల ఉందండి. ఇంకోటి ఏంటంటే మరొక మంచి వీడియోస్ వస్తాం, అంతవరకు బాయ్.